హాయ్ వ్యూవర్స్, ఇది భయపెడతనే కాదు, భయపెట్టడం ముందు నేనే భయపడాలి. ఓకే, జాగ్రత్త పడటానికి అండ్ విషయం తెలుసుకోవటానికి. కరోనా ఎవరికైతే వచ్చిందో, అది వచ్చిన తర్వాత 18 నెలల కాలం ఏదైతే ఉందో అత్యంత క్రూషియల్. ఎందుకు? మరణించే అవకాశం ఎక్కువ. అది కూడా ఎలా? గుండెపోట్లు. ఆల్రెడీ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత చెస్ట్ పెయిన్, సైడ్ ఎఫెక్ట్లు అవన్నీ వస్తాయి, నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కేవలం ఈ యూరోపియన్ యూనియన్ సంబంధించేసి ఈ కార్డియాలజీ సంబంధించినటువంటి ఒక జర్నల్ ఏదైతే ఉందో అందులో మెన్షన్ చేసుకుంటూ వచ్చినారు యూరోపియన్ కార్డియాలజీ జర్నల్ యూనియన్ వాళ్ళు. ఆ జర్నల్ ఏం మేర్కొన్నారంటే, కరోనా వచ్చిన తర్వాత బాడీలో నెంబర్ ఆఫ్ చేంజెస్ వస్తాయి. ఇందులో ముఖ్యంగా హార్ట్ బీట్, బ్లడ్ ఫ్లక్చువేషన్స్, మీకు ఇంటర్నల్గా కనుక ఏదైనా హెల్త్ ఇష్యూస్ కనుక ఉన్నట్టయితే ఎప్పుడు ఏదైనా సరే జరగచ్చు. కాబట్టి మీరు మీ వాళ్ళకి సీక్రెట్స్ అని చెప్పేసండి, ఆస్తులు ఎక్కడ ఎలా ఏంటని చెప్పేసండి, హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేయండి. ఒకవేళ పోయామనుకో, ఇమీడియట్గా పోతాం, బట్ అన్నీ ఆల్రెడీ షేర్ చేసి పెట్టేస్తాం మన వాళ్ళకి. బతుకున్నామనుకో, హ్యాపీగా లైఫ్ లైన్ బతికేస్తాం. బట్ ఈ 18 సంవత్సరాల టైం పీరియడ్ ఏదో చాలా చాలా ఇబ్బందికరమైనది అని చెప్పేసి చెప్పడం జరిగింది. కరోనా వ్యాక్సిన్ గురించి కాదు ఇది, కరోనా వచ్చిన మనుషులకు సంబంధించి కాబట్టి మీరు చెక్ చేసుకోండి. ఓకే, తర్వాత 18 నెలలు అయిపోయింది, ఇక ఆ తర్వాత ఆ దగ్గర ఇంకా వెంటాడింది. చంపడం అయితే కాదు, కానీ మీ రెసిస్టెన్స్ పవర్ తగ్గుతుంది అండ్ ఇంటర్నల్గా వచ్చేసి ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వల్ల ఏ ఒక ఇబ్బందులు వస్తూనే ఉంటాయి హెల్త్ రిలేటెడ్. సో కరోనా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ 18 నెలలు కనుక అయిపోయినట్టయితే చక్కగా ధైర్యంగా ఉంటూ, అంటే 18 నెలల లోపల భయపడమని కానీ నేను చెప్పేది, ఎవరికి చెప్పాలి వాళ్ళు చెప్తున్నా అంతే. 18 నెలలు అయిపోయింది, సో మీరు దాటేసి వచ్చారు, ఇంకేం చేయాలా? చక్కని డైట్ తీసుకుంటూ టైంకి లిటిల్ బిట్ ఎక్సర్సైజ్, మార్నింగ్ వాకింగ్ చేయండి, ఈవినింగ్ వాకింగ్ చేయండి. రోజుకి ఒక 6000 అడుగులు మీరు కనుక నడిచినట్టయితే, హార్ట్లు 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ లోపే అంతే, అంతకుమించి ఏమిలా, మీ గుండె చక్కగా ఉండేది, ఎక్కువ కాలం బతికేస్తారు. ఇక 18 నెలల మధ్యలో ఉన్నారు, కరోనా వచ్చింది 18 నెలలు దాటల, సో మీరు ఏం భయపడద్దు, హ్యాపీగా చక్కగా మంచి ఆహారం, టైం టు టైం నిద్ర, ఏంటి చక్కగా టైంకి నిద్ర పోవాలా, చక్కగా వాటర్ తీసుకుంటూ ఉండండి అండ్ నార్మల్ కింద చెప్పినట్టు వాకింగ్ ఇవన్నీ చేసుకుంటూ ఉండండి, ఇబ్బంది ఏమీలా. కానీ మీకు కనుక ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, దాని తగ్గట్టు మెడిసిన్స్ అయితే యూస్ చేస్తూ ఉండండి. సో వీడియో ముందు చెప్పాను అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇది భయపెట్టేది కాదు, విషయం ఏంటో చెప్పేది అండ్ జాగ్రత్త పడమని ఇచ్చేది ఈ వీడియో. ఆల్రెడీ నా కరోనా వచ్చింది, సో భయపడితే నేను కూడా భయపడాలి, భయపడతాం కాదు, ఇది విషయం తెలుసుకోవటం వరకే.